సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ఫ్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు పర్ల్ వర్క్ నెక్ డిజైన్ అండి. చాలా అందంగా ఉంటుంది ఇది, మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఆల్రెడీ స్టిచ్ అయ్యిన బ్లౌజెస్ మీద కూడా మీరు ఈ డిజైన్ని ట్రై చేసుకోవచ్చు. ముందుగా నెక్ లైన్ని డిజైన్ చేద్దాము. ఈ విధంగా 3 లైన్స్ గ్లూతోని మనము లైన్ మీద గీసుకొని దాని మీద ఫస్ట్ హనీ కలర్ స్టోన్ లేస్, అలాగే దానికి 2 వైపులా చైన్ బాలేస్ని ఈ విధంగా అతికించుకుందాము. ఇప్పుడు మనము ఫ్లవర్స్ని ఒక బంచ్లా క్రియేట్ చేయాలి. ఇది వచ్చేసి 7 పెటల్స్ ఫ్లవర్. దానికోసమని ఈ విధంగా కొద్ది కొద్దిగా గ్యాప్ వదులుతూ దాని మీద డిజైనర్ గోల్డ్ రింగ్స్ని స్టిక్ చేస్తున్నాను. ఈ విధంగా అతికించుకున్నాక మధ్యలో హోల్స్ ఏవైతేనే వాటిలో కూడా మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని స్టోన్స్, దీంట్లో కలర్స్ కూడా దొరుకుతాయి కానీ వైట్ కలర్ స్టోన్స్ అయితే చాలా అట్రాక్టివ్ డైమండ్ లుక్ ఇస్తుంది అన్నమాట. సో మధ్యలో వైట్ కలర్ స్టోన్ అలాగే చుట్టూ పర్ల్స్తోనే డిజైన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చాలా ఈజీగా డిజైన్ చేసుకునే డిజైనర్ నెక్లైన్. నేను చాలా మటుకు ఇష్టపడతాను ఫ్రీ హ్యాండ్ ప్యాటర్న్ డిజైనింగ్ కోసమే. బట్ మీకు కంఫర్టబుల్గా లేకుంటే మటుకు ఒకసారి ఒక పేపర్ మీద మార్క్ చేసుకొని నెక్లైన్ చుట్టూరా అది మీరు కార్బన్ పేపర్ కానీ ట్రేసింగ్ పేపర్ కానీ రెండిట్లో ఏదైనా పెట్టుకొని ట్రేస్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా 3 కొమ్మలు గీసుకొని దానికి కావాల్సినన్ని ఆకులు గ్యాప్ని ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ ఇలానే 2 వైపులా మనము మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గోల్డ్ వర్క్, పర్ల్ వర్క్ అలాగే స్టోన్ వర్క్తో ఉన్నది చాలా అట్రాక్టివ్గా ఎక్స్పెన్సివ్ లుక్ కనిపిస్తుందండి. ఎందుకంటే ఆ రిచ్నెస్ అలా ఉంటుంది. మీరు కావాలనుకుంటే వీటిలో కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ గోల్డ్ వర్క్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు సిల్వర్ వర్క్ కూడా ట్రెండింగ్లో ఉందండి. ఇవన్నీ కూడా సిల్వర్ వర్క్లో కూడా దొరుకుతున్నాయి. మీరు కావాలనుకుంటే అలానే ట్రై చేయొచ్చు. ఇప్పుడు స్టెమ్స్ అలాగే లీఫ్ బార్డర్స్ని ఈ విధంగా చైన్ బాల్లేస్తోనే హైలైట్ చేయబోతున్నాను. ఆ డిజైన్ చుట్టూరా గ్లూ అప్లై చేసుకొని, అంటే లీఫ్ బార్డర్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు చైన్ బాల్లేసి దాని మీద ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందే ఇప్పుడు ఆ గ్లూ మీద మనము స్టిక్ చేసుకుంటాము. ఇది చాలా తేలిగ్గా ఆల్రెడీ స్టిచ్ అయిన బ్లౌజెస్కి ఫిక్స్ చేసుకొని ఫ్రేమ్ ఫస్ట్ నెక్ లైన్ని హైలైట్ చేసుకుని దాని మీద డిజైన్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది సెంటర్లో డిజైన్ చేస్తాము, అలాగే స్లీవ్స్ మీద కూడా ఇలానే సెంటర్ వర్క్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ లీఫ్ ఫిల్లింగ్ వచ్చేసి ఇక్కడ నేను యాంటీక్ గోల్డ్ సెర్ తోసి స్మాల్ సైజ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా ప్యాడెడ్ లోడ్ స్టిచ్ ద్వారా దీన్ని ఫిల్ చేయబోతున్నాము. ఫస్ట్ సెంటర్లో స్టిచ్ చేశాక దాని మీద 4 నుంచి 5 ఓవర్లాపింగ్ స్టిచెస్ చేయవలసి ఉంటుంది. దీనికోసమని జర్దోసి చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ మెటీరియల్స్ అన్నీ మీకు ఈజీగా దొరుకుతాయి ఫ్యాన్సీ లేదా టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో. బట్ లాక్డౌన్ కాబట్టి చాలామంది రిక్వెస్ట్ అడుగుతున్నారు కమెంట్ సెక్షన్లో మాకు ఇవి ఆన్లైన్లో ప్రొవైడ్ చేయండి అని. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్స్ ఇచ్చాను, మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఇలానే కంప్లీట్ నెక్ లైన్ చుట్టూ మనము బంచెస్ ఎక్స్టెన్షన్గా స్టెమ్ వర్క్, లీఫ్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది మన నెక్ చుట్టూ. మీరు కావాలనుకుంటే ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. ఇంకా తక్కువ చేసుకుంటూ మీదకి వెళ్తున్న కొద్దీ షోల్డర్ పార్ట్ తక్కువ ఉంటుంది కదా, అది చిన్న స్టెమ్స్ గీసుకుంటే బాగుంటుంది. సో ఫినిష్ అయ్యాక మీకు లుక్ ఇలా ఉంటుందండి, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది ఎంత అందంగా ఉందో. సో ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైలిష్ ఫ్రెండ్స్ ఛానల్ని చూస్తున్నాను లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, మీకు మన నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి.